తిరుపతి జిల్లా గంగుడుపల్లి గ్రామం సమీపంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. కారు మంటల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీవ దహనమయ్యాడు. చంద్రగిరి నుంచి రామచంద్రపురం వెళ్ళే మార్గంలో సరిహద్దు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా గుర్తించారు పోలీసులు. నాగరాజు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు. ఘటనా స్థలం దగ్గర అతని గోల్డ్ చైన్ పెట్రోల్ పోసిన ఆనవాళ్ళు అగ్గి పుల్లలు ఉండడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా దారి కాచి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నాగరాజుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తిరుపతి జిల్లా గంగుడుపల్లి గ్రామం సమీపంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. కార్ మంటల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీవ దహనమయ్యాడు. చంద్రగిరి నుంచి రామచంద్రపురం వెళ్లే మార్గంలో సరిహద్దు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. నాగరాజు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలం దగ్గర గోల్డ్ చైన్ పెట్రోల్ పోసిన ఆనవాళ్లు అగ్గిపుల్లలు ఉండడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా దారి కాచి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నాగరాజుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ లో అందిస్తారు. కార్తీక్, ఏంటి ఏం జరుగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? అంటే ఈ ఘటన అయితే ఖచ్చితంగా అర్ధరాత్రి పూట సమయంలో జరిగింది. దాదాపు 11:30-12 గంటల ప్రాంతాల్లో జరిగినట్టుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే చంద్రగిరి నియోజకవర్గం గంగుడుపల్లి చాలా లోతట్టు ప్రాంతం, ఎందుకంటే ఎవరూ కూడా ఉండరు, చీకటిగా ఉంటుంది. మొత్తం అటవీ ప్రాంతం కావడంతో అక్కడ వాహనాల రాకపోకలు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఏదైతే వెదురుకుప్పం వెళ్ళడానికి తిరుపతి నుంచి బయలుదేరినటువంటి నాగరాజు మార్గ మధ్యంలో ఇలా చనిపోవడంపై మాత్రం పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే లోపలే కార్ లో ఉన్న సమయంలోనే నాగరాజు సజీవ దహనం అయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే మొదటిగా ఇది ఆత్మహత్యగా అందరూ కూడా భావించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి కొద్దిమంది స్థానికులందరూ కూడా వచ్చి దాన్ని మంటలాపే ప్రయత్నం చేసేలోపు కూడా అది పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి పరిస్థితి. అయితే మృతుడు నాగరాజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడు ఎవరనేది కూడా పోలీసులు గుర్తించి వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పూర్తిగా కాల్పోయినటువంటి నాగరాజు మృతదేహాన్ని, దాని పైన ఉన్నటువంటి షర్టు, వాటన్నిటినీ గుర్తుపెట్టి తను మా అతనే అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దీంతో పోలీసులు అయితే ఒక కన్ఫర్మేషన్ కి వచ్చారు, మృతుడు నాగరాజుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. అయితే మొదట దీన్ని ఆత్మహత్య అనుకున్నటువంటి గా భావించినటువంటి పోలీసులు దాని తర్వాత మాత్రం ఇది హత్యగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మహత్యకు గల పక్కన ఉన్నటువంటి సింటమ్స్ ఏవి అలాంటివి ఏమీ కనబడట్లేదు. కానీ మటరకు మాత్రం చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే అక్కడ లభించినట్టుగా కూడా తెలుస్తుంది. పక్కనే ఉన్నటువంటి చుక్కులు కావచ్చు, నాగరాజుకి సంబంధించినటువంటి చైన్ కావచ్చు, ఇవన్నీ కూడా చుట్టుపక్కల పడిపోయి ఉండడంతో అర్ధరాత్రి గొడవం జరిగిన తర్వాత దీన్ని హత్య చేసే హత్యానంతరం దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్న అనుమానాలు అయితే చాలా బలంగా వ్యక్తమవుతున్నాయి. సో కేసును కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. ఇతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ఆర్థిక పరమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇన్లీగల్ గా కాంట్రాక్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కుటుంబ సభ్యులు కూడా అదే అనుమానాన్ని పోలీసుల దగ్గర కూడా వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే నాగరాజుకి ఎవరైనా శత్రువులు ఏమైనా ఉన్నారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పడం జరిగిందా? అలాగే ఆయన నైట్ ఏ టైంకి ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళారు, ఈ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అంటే ఇప్పటివరకు అయితే ప్రాథమికంగా అయితే ఎటువంటి సమాచారం కూడా పోలీసుల దగ్గర నుంచి కావచ్చు, ఇటు తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, ఇది కూడా ఎవరు కూడా చెప్పనటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 12 గంటల ప్రాంతంలో జరిగినటువంటి క్రమంలో అందరూ కూడా షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి. మృతుడు ఎవరు అనేది ఐడెంటిఫికేషన్ చేయడానికి దాదాపు పోలీసులకు కూడా గంట సమయం దాకా పట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు దానికి తోడు ఇటు కుటుంబ సభ్యులు కూడా వెదురుకుప్పం నుంచి నేరుగా సంఘటన స్థలానికి వచ్చి దాని తర్వాత వాళ్ళు షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి, ఏం జరిగింది అనేది మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అక్కడ ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం అయితే తిరుపతి నుంచి నేరుగా వెదురుకుప్పం వెళ్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చివరిగా లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడాడు,
అక్కడ ఉన్నటువంటి సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ సమయంలో ఎవరు నాగరాజ్ తో ఉన్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటు నాగరాజు కుటుంబం తరపు నుంచి కావచ్చు, లేదంటే నాగరాజ్ కి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏమన్నా ఎవరంటే ఇంతకు ముందు గతంలో ఏమైనా గొడవలు ఏమైనా జరిగాయా అనే దాని మీద మాత్రం చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అర్ధరాత్రి పూట చంద్రగిరికి తిరుపతికి చాలా కోటవేటు సమీపంలోనే కోర్ట్ కార్ లో మంటలు పూర్తి స్థాయిలో సజీవన దహనం చేసేంతలా అంత కసి ఎవరికి ఉంటుంది అనే దాని మీద మాత్రం పోలీసులు చాలా లోతుగానే అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కార్తీక్. ఇక్కడ దాకా ఎందుకు వచ్చినాయి చెప్పులు? తాకద్దండి, చైన్ కూడా ఉందబ్బా. ఇక్కడ దాకా ఎందుకు వచ్చినాయి చెప్పులు? తాకద్దండి, చైన్ కూడా ఉందబ్బా.